హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. ఈరోజు మనము రేలంగి గ్రామంలో ఉన్న పెద్ద మంటలాంబ ఇంకా చిన్న మంటలాంబ దేవతల్ని దర్శించుకుందాము. ఈ మంటలాంబ గుడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉందండి. ఈ గుడి బయట ప్రదేశం అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. రేలంగి గ్రామంలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ గుడి బయట ప్రదేశం అంతా విగ్రహాలతో చాలా అందంగా ఉంది కదండి. చూసారు కదండి, ఈ విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఇక నేను మా ఫ్యామిలీ చాలా సెల్ఫీస్ దిగామండి. ఈ ప్లేస్ నాకు ఒక సెల్ఫీ స్పాట్లా అనిపించిందండి. ఇక నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మీ అందరికీ తెలిసిన బోలా శంకరుడు అండి. మీరు కూడా దర్శించండి. ఇక నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మన అందరికీ చాలా ఇష్టమైనదండి. ఈ విగ్రహం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ విగ్రహం అమ్మ ప్రేమకి నిదర్శనం అండి. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ పావురాయిని పెంచుతున్నారు. ఇక నేను మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఇప్పటిదాకా చూపించిందంతా గుడి ఆపోజిట్ సైడ్ ప్లేస్ అండి. అక్కడ విగ్రహాలతో అలంకరించారు. ఇప్పుడు గుడి లోపల ప్రదేశం అంతా ఎలా ఉందో మీకు చూపిస్తానండి. నాగమ్మ తల్లి విగ్రహం దగ్గర మాత్రమే కోళ్ళని మేకపోతుల్ని మొక్కుబడులు తీర్చుకోవాలండి. కోళ్ళని మేకపోతుల్ని గుడి లోపలికి అలౌ చేయరండి. ఈ నాగమ్మ తల్లి విగ్రహం దగ్గర మాత్రమే మొక్కుబడులు తీర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు పెద్ద మంటల అంబ అమ్మవారిని చూపిస్తున్నానండి. మీరు కూడా అమ్మవారిని దర్శించండి. ఇప్పుడు గుడి చుట్టూ ఉన్న విగ్రహాలని మీకు చూపిస్తానండి.
ఈ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. మీరు కూడా ఈ గుడి దగ్గరలో కనుక ఉంటే మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించండి, లేకపోతే మా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడున్న ప్రతి విగ్రహం ఒక సెల్ఫీ స్పాట్ కింద అనిపించిందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చిన్నమంటల అంబ అమ్మవారిని అండి. మీరు కూడా అమ్మవారిని దర్శించండి. ఇవన్నీ రూమ్స్ అండి, ఇక్కడ నైవేద్యాలని తయారు చేసుకోవచ్చు. మేము కూడా పోతుని వేసుకున్నామండి, ఇక్కడే ఒక రూమ్ తీసుకుని నైవేద్యాలను తయారు చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.